కెమికల్ కంట్రోల్ అండ్ కోఆర్డినేషన్. మనం నిన్న న్యూరల్ కంట్రోల్ అండ్ కోఆర్డినేషన్ చూసాం. సో మనం ఆల్రెడీ చూసాం మన బాడీలో రెండు కంట్రోలింగ్ మెకానిజమ్స్ ఉంటాయి, ఒకటి న్యూరల్ కంట్రోల్, తర్వాత ఇంకొకటి వచ్చి కెమికల్ కంట్రోల్. ఈ కెమికల్స్ ఏంటి అంటే హార్మోన్స్. హార్మోన్స్ అంటే ఏంటంటే ఇవి ఒక కెమికల్ మెసెంజర్స్ అన్నమాట. ఇవి ఒక ఏరియా నుంచి ఇంకో ఏరియాకి ట్రావెల్ అయ్యి వాటి అవి చేయాలనుకున్న పని చేసేస్తాయి. సో ఇవి నాన్ న్యూట్రియంట్, మనకి దీనివల్ల ఎటువంటి ఎనర్జీ రాదు, కానీ చాలా తక్కువ అమౌంట్స్ లో రిలీజ్ అవుతుంది. దాన్నే మనం హార్మోన్ అంటాం. ఆ హార్మోన్ ని ప్రొడ్యూస్ చేసే వాటిని గ్లాండ్స్ అని పిలుస్తాం. సో ఇందులో స్టార్టింగ్ ఇంట్రొడక్షన్ లో ఏంటంటే నర్వస్ సిస్టమ్ కి హార్మోనల్ సిస్టమ్ కి డిఫరెన్స్ ఏంటి అని. నర్వస్ సిస్టమ్ చాలా ఫాస్ట్ యాక్టింగ్ అండ్ హార్మోన్స్ వచ్చి సో దాన్ని ఇది దీన్ని అది కాంప్లిమెంట్ చేసుకుంటా ఉంటేనే బాడీ వర్క్ అవుతుంది అనమాట. నర్వస్ సిస్టమ్ హార్మోనల్ సిస్టమ్ ని కాంప్లిమెంట్ చేస్తుంది, అలానే హార్మోనల్ సిస్టమ్ నర్వస్ సిస్టమ్ ని కాంప్లిమెంట్ చేస్తుంది. అలా రెండు టుగెదర్ పనిచేస్తాయి అనమాట కోఆర్డినేటెడ్ ఫ్యాషన్ లో. ఫస్ట్ ఎండోక్రైన్ గ్లాండ్స్. ఎండోక్రైన్ గ్లాండ్స్ అంటే ఏంటంటే మన బాడీలో హార్మోన్స్ ని డైరెక్ట్ గా బ్లడ్ లోపలికి రిలీజ్ చేస్తే దాన్ని ఎండోక్రైన్ గ్లాండ్స్ అంటాం. ఎక్సోక్రైన్ గ్లాండ్స్ అంటే మన బాడీలో ఉండే సెక్రీషన్స్ ని బ్లడ్ లో కాకుండా బ్లడ్ కి బయట రిలీజ్ చేస్తే వాటిని ఎక్సోక్రైన్ గ్లాండ్స్ అంటాం. ఎక్సోక్రైన్ కి మనకు బాగా తెలిసిన బెస్ట్ ఎగ్జాంపుల్ వచ్చి లాక్రిమల్ గ్లాండ్స్, టియర్ గ్లాండ్స్ అంటాం, సెలైవరీ గ్లాండ్స్, స్వెట్ గ్లాండ్స్, సెబాషియస్ గ్లాండ్స్, ప్యాంక్రియాస్ లోని ఎక్సోక్రైన్ పార్ట్. సో ఇవి బెస్ట్ ఎగ్జాంపుల్స్ అనమాట ఎక్సోక్రైన్ గ్లాండ్స్ కి. అలానే గ్యాస్ట్రిక్ గ్లాండ్స్, ఇంటెస్టైనల్ గ్లాండ్స్ ఇవన్నీ కూడా ఎక్సోక్రైన్ గ్లాండ్సే. తర్వాత ఎండోక్రైన్ గ్లాండ్స్ కి వస్తే మనం ఇన్ డీటెయిల్డ్ ఈ చాప్టర్ లో చూస్తాం. అసలు హార్మోన్ అంటే ఏంటి అంటే విచ్ ఇస్ ఎ నాన్ న్యూట్రియంట్ కెమికల్, దానివల్ల మనకి ఎటువంటి ఎనర్జీ రాదు, విచ్ యాక్ట్స్ యాజ్ అన్ ఇంట్రాసెల్యులర్ మెసెంజర్స్, సెల్ కి సెల్ కి మధ్య ఇంటర్ సెల్యులర్ మెసెంజర్స్. దీని మీద చాలా సార్లు క్వశ్చన్ అడిగారు. సో ఆ మెసెంజర్ అనేది ఇంట్రా సెల్యులరా ఎక్స్ట్రా సెల్యులరా అని. ఇంటర్ సెల్యులర్ మెసెంజర్స్ ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. అండ్ ప్రొడ్యూస్డ్ ఇన్ ట్రేస్ అమౌంట్స్, చాలా మైన్యూట్ అమౌంట్స్ లో రిలీజ్ అవుతుంది. సో ప్రతి హార్మోన్ కి టార్గెట్ ఆర్గాన్ అనేది ఉంటుంది, అది ఒక దగ్గర రిలీజ్ అవుతుంది కానీ అది యాక్ట్ చేసేదేమో ఇంకో దగ్గర. సో దాన్నే టార్గెట్ ఆర్గాన్ అంటాం. తర్వాత హార్మోన్ అండ్ హ్యూమన్ ఎండోక్రైన్ సిస్టమ్ కి వస్తే మన హ్యూమన్స్ లో చాలా గ్లాండ్స్ ఉన్నాయి, ఎండోక్రైన్ గ్లాండ్స్. సో ఈ పిక్చర్ లోనే మనకి బేసిక్ ఐడియా వస్తుంది. ఫస్ట్ వచ్చి హైపోథలామస్. హైపోథలామస్ వచ్చి ఫోర్ బ్రెయిన్ లోని డయాన్సెఫలాన్ కిందకు వస్తుంది. ఈ హైపోథలామస్ లింబిక్ సిస్టమ్ తో కూడా అటాచ్ అయి ఉంటుంది. హైపోథలామస్ మేజర్ గా మన బాడీలోని ఆకలిని, థర్స్ట్ ని, అలానే సెక్షువల్ డ్రైవ్ ని, దాని తర్వాత బాడీ టెంపరేచర్ ని మెయిన్ గా మెయింటైన్ చేసేది హైపోథలామస్. మనకి హైపోథలామస్ కూడా హార్మోన్స్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఓకే, హార్మోన్స్ ని ఇవి ప్రొడ్యూస్ చేసే హార్మోన్స్ రెండు బాగా ఫేమస్, ఆక్సిటోసిన్ ఒకటి, యాంటీ డైరెటిక్ హార్మోన్ లేదా వాసోప్రెసిన్. ఈ రెండు ఇక్కడ ప్రొడ్యూస్ అవుతాయి కానీ ఇక్కడ నుంచి రిలీజ్ అవ్వవు. ఓకే, నెక్స్ట్ ఇంకా చాలా హార్మోన్స్ రిలీజ్ అవుతాయి హైపోథలామస్ నుంచి, వాటిని మనం స్టిమ్యులేటింగ్ హార్మోన్స్, సారీ రిలీజింగ్ హార్మోన్స్ అంటాం. హైపోథలామస్ నుంచి రిలీజ్ అయ్యే హార్మోన్స్ ని రిలీజింగ్ హార్మోన్స్ అంటాం. అదే మనకి పిట్యూటరీ నుంచి రిలీజ్ అయ్యే హార్మోన్స్ ని స్టిమ్యులేటింగ్ హార్మోన్స్ అంటారు. ఓకే, అలా హైపోథలామస్ ఎక్కువ చాలా హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది. తర్వాత ఇక్కడ పీనియల్ గ్లాండ్. పీనియల్ గ్లాండ్ కూడా బ్రెయిన్ కి సంబంధించిందే. ఈ పీనియల్ గ్లాండ్ కూడా ఫోర్ బ్రెయిన్ లోనే ఉంటుంది. ఇందులో ఇది రిలీజ్ చేసే హార్మోన్ పేరు మెలటోనిన్. తర్వాత పిట్యూటరీ గ్లాండ్. పిట్యూటరీ గ్లాండ్ ని మాస్టర్ గ్లాండ్ అని పిలుస్తాం, ఎందుకంటే ఇది మిగతా హార్మోన్స్ అన్నింటినీ, మిగతా గ్లాండ్స్ అన్నింటినీ కంట్రోల్ చేస్తుంది. కానీ ఈవెన్ ఈ పిట్యూటరీని కూడా హైపోథలామస్ కంట్రోల్ చేస్తుంది. ఓకే, ఈవెన్ దో పిట్యూటరీ మాస్టర్ గ్లాండ్ అయినా కానీ పిట్యూటరీ గ్లాండ్ ని మళ్ళీ హైపోథలామస్ కంట్రోల్ చేస్తుంది. ఇది వచ్చి థైరాయిడ్, పారాథైరాయిడ్. తర్వాత థైమస్ గ్లాండ్, ప్యాంక్రియాస్, అడ్రీనల్ గ్లాండ్, టెస్టిస్, సో అలానే ఓవరీస్ ఇన్ ఫీమేల్, ఇవన్నీ కూడా ఎండోక్రైన్ గ్లాండ్స్. ఇవన్నీ సెక్రీషన్స్ ని డైరెక్ట్ గా బ్లడ్ లో రిలీజ్ చేసి బ్లడ్ ద్వారా సబ్స్టెన్స్ అనేది దాని టార్గెట్ ఆర్గాన్ దగ్గర రీచ్ అయ్యి అక్కడ యాక్షన్ జరుగుతుంది. సో వెరీ ఫస్ట్ థింగ్ హైపోథలామస్. హైపోథలామస్ ఎక్కడ ఉంటుందంటే మనకి ఫోర్ బ్రెయిన్ లో ఉంటుంది అనమాట, అంటే డయాన్సెఫలాన్ లో. సో ఇది మెయిన్ గా టెంపరేచర్ రెగ్యులేషన్ కి, అలానే హంగర్, థర్స్ట్, సెక్స్ ఇవన్నీ కంట్రోల్ చేసేవి. హైపోథలామస్ నుంచి వచ్చే హార్మోన్స్ ని రిలీజింగ్ హార్మోన్స్ అని పిలవాలి. అదే మనకి పిట్యూటరీ నుంచి వచ్చే హార్మోన్స్ ని ట్రోపిన్ లేదా స్టిమ్యులేటింగ్ హార్మోన్స్ అని పిలవాలి.
సో ఈ హైపోథలామిక్ నుంచి వచ్చిన హార్మోన్స్ అన్ని కూడా పిట్యూటరీ హార్మోన్స్ ని కంట్రోల్ చేస్తుంది. మళ్ళీ పిట్యూటరీ నుంచి వచ్చిన హార్మోన్స్ మిగతా గ్లాండ్స్ ని కంట్రోల్ చేస్తుంది. సో మనకి ఈ హైపోథలామస్ నుంచి రెండు రకాల హార్మోన్స్ వస్తాయి. ఒకటి స్టిమ్యులేటింగ్ హార్మోన్స్ అన్నమాట, ఇంకొకటి ఇన్హిబిటింగ్ హార్మోన్స్. స్టిమ్యులేటింగ్ హార్మోన్స్ అంటే పిట్యూటరీ హార్మోన్స్ ని పెంచేవి, ఇన్హిబిటింగ్ హార్మోన్స్ అంటే పిట్యూటరీ హార్మోన్స్ ని తగ్గించేవి. సో మనకి బాగా తెలిసిన స్టిమ్యులేటింగ్ హార్మోన్స్ అంటే సారీ గొనడోట్రోపిన్ రిలీజింగ్ హార్మోన్. ఈ గొనడోట్రోపిన్ రిలీజింగ్ హార్మోన్ పిట్యూటరీ మీద యాక్ట్ చేసి గొనడోట్రోపిన్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది. ఆ గొనడోట్రోపిన్ హార్మోన్స్ మనకి రెండు గొనడోట్రోపిన్ హార్మోన్స్ ఉంటాయి, ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్, లూటినైజింగ్ హార్మోన్. ఇవి రెండు ప్రాపర్ గా పిట్యూటరీ నుంచి రిలీజ్ అవ్వాలి అంటే గొనడోట్రోపిన్ రిలీజింగ్ హార్మోన్ హైపోథలామస్ నుంచి రిలీజ్ అయితే అప్పుడు ఇవి రిలీజ్ అవుతాయి అన్నమాట. తర్వాత స్టొమటోస్టాటిన్. సో ఈ స్టొమటోస్టాటిన్ హైపోథలామస్ నుంచి రిలీజ్ అయితే మనకి ఈ గ్రోత్ హార్మోన్ ని ఇన్హిబిట్ చేస్తుంది అనమాట. గ్రోత్ హార్మోన్ ని తగ్గించాలి అంటే స్టొమటోస్టాటిన్ హైపోథలామస్ నుంచి రిలీజ్ అవ్వాలి, లేకపోతే కంటిన్యూస్ గా గ్రోత్ హార్మోన్ రిలీజ్ అయ్యి మనం చాలా టాల్ వచ్చేస్తాం. ఈ దీన్ని ఆపడానికి స్టొమటోస్టాటిన్ రిలీజ్ అవుతుంది. ఇప్పుడు మనలో అంతా స్టొమటోస్టాటిన్ కరెక్ట్ గా ఉంది కాబట్టి మనం యావరేజ్ హైట్ లో ఉన్నాం. అంటే గ్రోత్ హార్మోన్, స్టొమటోస్టాటిన్ రెండు పోటీగా ఉంటాయి, రెండు క్వైట్ ఆపోజిట్ ఇన్ నేచర్. ఓకే, నెక్స్ట్ హైపోథలామస్ లో మనకి ప్రొడ్యూస్ అయ్యి పిట్యూటరీ ద్వారా రిలీజ్ అయ్యే హార్మోన్స్ రెండు, ఆక్సిటోసిన్ ఒకటి, వాసోప్రెసిన్ లేదా మనకి యాంటీడయాటిక్ హార్మోన్ అంటాం. అవి డైరెక్ట్ గా మనకి హైపోథలామస్ లోనే ప్రొడ్యూస్ అవుతాయి, కానీ హైపోథలామస్ రిలీజ్ చేయదు దాన్ని. సో అది వయా పోస్టీరియర్ పిట్యూటరీ ద్వారా రిలీజ్ చేస్తుంది. సో ఇది హైపోథలామస్ అన్నమాట. హైపోథలామస్ నుంచి మనకి రిలీజింగ్ హార్మోన్స్ వస్తాయి. సో ఇక్కడ ఏంటంటే న్యూరల్ కనెక్షన్, ఇది వచ్చి యాంటీరియర్ ఫ్రంట్ పార్ట్, ఇది వచ్చి పోస్టీరియర్ బ్యాక్ పార్ట్. సో ఇక్కడ ఫ్రంట్ పిట్యూటరీ వచ్చి రెండు పార్ట్స్ గా డివైడ్ అయింది, ఒకటి అడినో హైపోఫైసిస్, ఇంకొకటి న్యూరో హైపోఫైసిస్. ఎందుకు ఇది అడినో హైపోఫైసిస్ అంటే ఇక్కడ కనెక్షన్ వచ్చి బ్లడ్ వెసల్స్ ద్వారా కనెక్ట్ అయి ఉంటుంది, ఇక్కడ కనెక్షన్ వచ్చి డైరెక్ట్ గా నర్వ్ తోనే కనెక్ట్ అయి ఉంటుంది. కాబట్టి యాంటీరియర్ పిట్యూటరీని అడినో హైపోఫైసిస్ అని, పోస్టీరియర్ పిట్యూటరీని న్యూరో హైపోఫైసిస్ అని పిలుస్తాం. ఓకే, సో యాంటీరియర్ పిట్యూటరీ రిలీజ్ చేసే హార్మోన్ ఏంటంటే గ్రోత్ హార్మోన్. అయితే ఈ గ్రోత్ హార్మోన్ నే సప్రెస్ చేసేది స్టొమటోస్టాటిన్, అది హైపోథలామస్ నుంచి వస్తుంది, ఇక్కడ నుంచి వస్తుంది. తర్వాత ప్రొలాక్టిన్, పాలు సెక్రీట్ చేసే హార్మోన్. తర్వాత థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్, అడ్రినోకార్టికోట్రోపిక్ హార్మోన్. అడ్రినోకార్టికోట్రోపిక్ హార్మోన్ వచ్చి అడ్రినల్ గ్లాండ్స్ ని స్టిమ్యులేట్ చేస్తుంది. తర్వాత లూటినైజింగ్ హార్మోన్, ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్. లూటినైజింగ్ హార్మోన్, ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ వచ్చి మనకి గొనడోట్రోపిన్ హార్మోన్స్ అన్నమాట. సో ఇవన్నీ యాంటీరియర్ పిట్యూటరీ నుంచి వస్తుంది. మళ్ళీ ఈ యాంటీరియర్ పిట్యూటరీ, పోస్టీరియర్ పిట్యూటరీలో మధ్యలో ఒక గ్లాండ్, ఒక మధ్యలో ఒక పార్ట్ ఉంటుంది, దాన్నే పార్స్ ఇంటర్మీడియా అంటాం. ఆ పార్స్ ఇంటర్మీడియాలో ఒక హార్మోన్ రిలీజ్ అవుతుంది, అదే మెలనోసైట్ స్టిమ్యులేటింగ్ హార్మోన్. ఇది మన బాడీలో ఎపిడర్మిస్ మీద ఉండే సెల్స్ కి కలర్ ని స్టిమ్యులేట్ చేస్తుంది. ఇప్పుడు మెలనోసైట్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ ఎక్కువగా రిలీజ్ అయితే మనం డార్కర్ కలర్ లో ఉంటాం, అదే తక్కువ రిలీజ్ అయితే మనం లైట్ కలర్ లో ఉంటాం. దాని తర్వాత పార్స్ డిస్టాలిస్. సో దీన్ని పోస్టీరియర్ పిట్యూటరీని పార్స్ డిస్టాలిస్ అని కూడా అంటాం. సారీ పార్స్ నర్వోసా అంటాం. పార్స్ డిస్టాలిస్, పార్స్ ఇంటర్మీడియా అండ్ పార్స్ నర్వోసా. సో మూడు. ఈ పార్స్ నర్వోసా వచ్చి రెండే రెండు హార్మోన్స్ ని, ఒకటి ఆక్సిటోసిన్, రెండు వాసోప్రెసిన్. సో ఇలా టోటల్ గా ఎంటర్ గా ఇలా రిలీజ్ అవుతాయి అన్నమాట. సో మనకి ఇక్కడ రిలీజింగ్ హార్మోన్స్ ఫస్ట్ వచ్చి హైపోథలామస్. హైపోథలామస్ నుంచి మనకి రిలీజింగ్ హార్మోన్స్ వస్తాయి. అవి ఏం చేస్తాయి, మనకి ఈ పిట్యూటరీని స్టిమ్యులేట్ చేస్తాయి, హార్మోన్స్ ని స్టిమ్యులేట్ చేయాలన్నా ఇన్హిబిట్ చేయాలన్నా. సో ఈ టోటల్ పిట్యూటరీని త్రీ పార్ట్స్ గా డివైడ్ చేశారు, పార్స్ డిస్టాలిస్, పార్స్ ఇంటర్మీడియా, పార్స్ నర్వోసా. ఇది ఎందుకు పార్స్ డిస్టాలిస్ అన్నారంటే ఇది దీనికంటే కొంచెం ముందుకుంటది, అంటే డిస్టెన్స్ గా ఉంటుంది కాబట్టి ఇది పార్స్ డిస్టాలిస్. ఇది మధ్యలో ఉంటుంది కాబట్టి పార్స్ ఇంటర్మీడియా. ఇది న్యూరల్ కనెక్షన్ ఉంటుంది కాబట్టి పార్స్ నర్వోసా. ఓకే, పార్స్ డిస్టాలిస్ వచ్చి గ్రోత్ హార్మోన్, ప్రొలాక్టిన్, థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్, అడ్రినోకార్టికోట్రోపిక్ హార్మోన్, గొనడోట్రోపిన్స్ లో వచ్చి లూటినైజింగ్ హార్మోన్, ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్.
పార్స్ ఇంటర్మీడియాకి వచ్చేసరికి మెలనోసైట్ స్టిమ్యులేటింగ్ హార్మోన్, పార్స్ నర్వోసాకి వచ్చేసరికి మనకి ఆక్సిటోసిన్, దాని తర్వాత వాసోప్రెసిన్. ఓకే రైట్. సో ఇక్కడ ఒక్కొక్క హార్మోన్ ఏమేం చేస్తుందో చూస్తాం. గ్రోత్ హార్మోన్, గ్రోత్ హార్మోన్ డైరెక్ట్ గా దేని మీద యాక్ట్ చేస్తుంది అంటే బోన్స్ మీద యాక్ట్ చేస్తుంది. బోన్స్ ని టాల్ గా గ్రో అవ్వాలన్నా, గ్రోత్ ఆపాలన్నా గ్రోత్ హార్మోనే. గ్రోత్ హార్మోన్ ఎక్కువ ప్రొడ్యూస్ అయితే మనిషి చాలా టాల్ గా వస్తారు, గ్రోత్ హార్మోన్ తక్కువ ప్రొడ్యూస్ అయితే డ్వార్ఫిజం ఉంటుంది. దాని తర్వాత ప్రొలాక్టిన్, ప్రొలాక్టిన్ ఏంటంటే పాలని ఉత్పత్తి చేస్తుంది అనమాట, పాలని ఫార్మేషన్ అయ్యేలా చేస్తుంది. తర్వాత థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్, ఈ థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ వచ్చి థైరాయిడ్ గ్లాండ్ మీద యాక్ట్ చేసి T3 T4 ని ఎక్కువగా రిలీజ్ అయ్యేలా చేస్తుంది. తర్వాత ACTH, అడ్రినోకార్టికోట్రోపిక్ హార్మోన్, ఇది అడ్రినల్ కార్టెక్స్ మీద యాక్ట్ చేసి గ్లూకోకార్టికాయిడ్స్, మినరలోకార్టికాయిడ్స్ అండ్ స్టీరాయిడ్ సెక్స్ హార్మోన్స్ ని రిలీజ్ అయ్యేలా చేస్తుంది. తర్వాత ల్యూటినైజింగ్ హార్మోన్, ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్. ఫీమేల్స్ లో అయితే ల్యూటినైజింగ్ హార్మోన్ ఓవిలేషన్ కోసం హెల్ప్ చేస్తుంది. ల్యూటినైజింగ్ హార్మోన్ రిలీజ్ అయితేనే ఓవిలేషన్ జరుగుద్ది. మిగతా అన్నిటికి, మిగతా మెన్స్ట్రల్ సైకిల్ అన్నిట్లోనూ ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ ఖచ్చితంగా కీ రోల్ ప్లే చేస్తుంది. రెండిట్లోనూ రిలీజ్ అవుతుంది, మెన్స్ట్రల్ సైకిల్ మొత్తంలో రెండు రిలీజ్ అవుతాయి. కానీ ల్యూటినైజింగ్ హార్మోన్ పర్టికులర్ గా ఆ 14th డే ఎక్కువగా రిలీజ్ అయ్యి మనకి ఓవిలేషన్ జరగడానికి హెల్ప్ అవుతుంది. ల్యూటినైజింగ్ హార్మోన్ బాగా పెరిగితే ఓవిలేషన్ జరగద్ది. సో ఇలా మెయింటైన్. తర్వాత మెలనోసైట్ స్టిమ్యులేటింగ్ హార్మోన్, ఇది మెలనిన్ మీద యాక్ట్ చేసి మనకి స్కిన్ కలర్ ని పెంచుద్ది. దాని తర్వాత ఆక్సిటోసిన్, ఆక్సిటోసిన్ వచ్చి బేబీ డెలివరీ అప్పుడు యుట్రస్ ని కంట్రాక్ట్ చేయడానికి ఆక్సిటోసిన్, యుట్రైన్ కంట్రాక్షన్స్ ఆర్ మెయిన్లీ బై ఆక్సిటోసిన్. ఇన్ కేస్ ఫర్ ఎగ్జాంపుల్ 9 నెలలు నిండిపోయాయి, పెయిన్స్ రాలేదు, అప్పుడు హాస్పిటల్కి తీసుకెళ్తే వాళ్ళు వేసే ఇంజెక్షన్ ఆక్సిటోసిన్. తర్వాత వాసోప్రెసిన్ లేదా యాంటీ డైరెటిక్ హార్మోన్, మనం రిలీజ్ చేసే యూరిన్ ఎప్పుడు కాన్సన్ట్రేటెడ్ గా ఉండాలి అంటే యాంటీ డైరెటిక్ హార్మోన్ కావాల్సిందే. సో దాని తర్వాత పీనియల్ గ్లాండ్, పీనియల్ గ్లాండ్ వచ్చి మనకి బ్రెయిన్ లోనే ఉంటుంది. ఇది రిలీజ్ చేసే హార్మోన్ వచ్చి మెలటోనిన్. ఈ మెలటోనిన్ దేనికి అంటే సర్కాడియన్ రిథమ్స్ కోసం. ఫర్ ఎగ్జాంపుల్ మనం మార్నింగ్ ఒక 7 o'clock కి బ్రేక్ఫాస్ట్ చేస్తాం, కరెక్ట్ గా మనకు ఒక 4 hours కి మళ్ళీ ఆకలి వస్తుంది, మళ్ళీ దాని తర్వాత ఈవినింగ్ కొంత వర్క్ చేసుకోవడానికి ఎనర్జీ వస్తుంది, తర్వాత మళ్ళీ ఆకలి వస్తుంది. దాని తర్వాత నైట్ ఒక 6 to 8 hours పడుకుంటాం. సో ఇవన్నీ మన బాడీలో బయలాజికల్ క్లాక్స్ అని ఉంటాయి, దానివల్ల మనం ఇలా సైక్లికల్ గా చేయగలుగుతున్నాం. దాన్ని మెయింటైన్ చేసే హార్మోనే మెలటోనిన్. తర్వాత థైరాయిడ్ గ్లాండ్, థైరాయిడ్ గ్లాండ్ వచ్చి నెక్ రీజియన్, నెక్ దగ్గర ఉంటుంది. సో ఇది ఒకటి రైట్ లోబు, లెఫ్ట్ లోబు, ఈ మధ్యలో ఉండే దాన్ని ఇస్థమస్ అని పిలుస్తాం. సో థైరాయిడ్ హార్మోన్ రెండు హార్మోన్స్ ని ప్రొడ్యూస్ చేస్తుంది, T3 and T4, బేస్డ్ ఆన్ నెంబర్ ఆఫ్ అయోడిన్ మాలిక్యూల్స్. ఈ T3 and T4 సరిగ్గా రిలీజ్ అవ్వాలంటే మనకి పిట్యూటరీ, యాంటీరియర్ పిట్యూటరీ నుంచి థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ రిలీజ్ అవ్వాల్సిందే. ఆ థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ ప్రాపర్ గా రిలీజ్ అవ్వాలి అంటే థైరాయిడ్ రిలీజింగ్ హార్మోన్ హైపోథలామస్ నుంచి రావాలి. సో హైపోథలామస్, పిట్యూటరీ, దాని తర్వాత థైరాయిడ్, సో ఈ మూడింటి మీద వరుసగా యాక్ట్ చేస్తుంది అనమాట. సో T3 and T4, ఆ T3 and T4 ఏం చేస్తాయి అంటే BMR, బేసల్ మెటబాలిక్ రేట్ ని మెయింటైన్ చేస్తాయి. బేసల్ మెటబాలిక్ రేట్ ని పెంచాలన్నా తగ్గించాలి అన్నా T3 and T4 చాలా ఎసెన్షియల్. సో దీనికి అయోడిన్ అనేది చాలా ఎసెన్షియల్ ఎలిమెంట్ అనమాట. తర్వాత ఇక్కడ కనిపిస్తున్నది మనకి పారాథైరాయిడ్, 4 ఉంటాయి, అది కూడా థైరాయిడ్ కి వెనకగా ఉంటాయి అనమాట. ఇది రిలీజ్ చేసే హార్మోన్ పేరు పారాథ్ హార్మోన్. ఇది ఏం చేస్తుంది అంటే బ్లడ్ లోని కాల్షియం లెవెల్స్ ని పెంచుద్ది. బ్లడ్ లో కాల్షియం లెవెల్స్ తగ్గిపోతే మనకి బోన్స్ ని స్టిమ్యులేట్ చేసి ఎక్కువ అమౌంట్ ఆఫ్ కాల్షియం ని బ్లడ్ లో రిలీజ్ అయ్యేలా చేస్తుంది, అలా బ్లడ్ లోని కాల్షియం ని పెంచుద్ది. దీనికి క్వైట్ ఆపోజిట్ హార్మోన్ ఒకటి ఉంది, అదే కాల్సిటోనిన్. అది థైరాయిడ్ హార్మోన్, థైరాయిడ్ గ్లాండ్ రిలీజ్ చేస్తుంది. ఆ కాల్సిటోనిన్ ఏం చేస్తుంది అంటే బ్లడ్ లో ఎప్పుడైనా కాల్షియం లెవెల్స్ మరీ పెరిగిపోతే దాన్ని తగ్గిస్తుంది. సో ఈ కాల్సిటోనిన్, పారాథ్ హార్మోన్ కంబైన్డ్ గా వర్క్ చేస్తేనే మనకి బ్లడ్ లోని కాల్షియం లెవెల్స్ మెయింటైన్ అవుతాయి. నెక్స్ట్ పారాథ్ హార్మోన్ అయిపోయింది. థైమస్, థైమస్ వచ్చి మనకి హార్ట్ కి ముందుగా ఉంటది ఈ గ్లాండ్. బై దిస్ ఏజ్ మనకి థైమస్ ఉండదు, ఎందుకంటే థైమస్ చిన్నప్పుడు బాగా పెద్దదిగా ఉంటది. ఎప్పుడైతే టీ లింఫోసైట్స్ అన్ని యాక్టివేట్ అయిపోతాయో, లింఫోసైట్స్, మామూలు లింఫోసైట్స్ టీ లింఫోసైట్స్ గా యాక్టివేట్ అయిపోతాయో,
ఇది మనకి సెల్ మీడియేటెడ్ ఇమ్యూనిటీకి చాలా ఎసెన్షియల్ అన్నమాట. సో ఇది రిలీజ్ చేసే హార్మోన్ పేరు థైమోసిన్. ఈ థైమోసిన్ నే మనకి టీ లింఫోసైట్స్ ని యాక్టివేట్ చేయడానికి ఎసెన్షియల్ గా కావాల్సింది. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇది ఒక ప్యూబర్టీ ఏజ్ తర్వాత డీజెనరేట్ అయిపోయి డిసింటిగ్రేట్ అయిపోద్ది. అడ్రినల్ గ్లాండ్, అడ్రినల్ గ్లాండ్ అంటే కిడ్నీకి మీద ఉండే గ్లాండ్ అడ్రినల్ గ్లాండ్. సో ఈ అడ్రినల్ గ్లాండ్ లో రెండు పార్ట్స్ ఉంటాయి, అడ్రినల్ కార్టెక్స్ ఇంకా అడ్రినల్ మెడులా. అడ్రినల్ కార్టెక్స్ నుంచి, సో ఇది పిక్చర్, ఇది అడ్రినల్ కార్టెక్స్, ఇది లోపల ఉండేది అడ్రినల్ మెడులా. అడ్రినల్ కార్టెక్స్ నుంచి మనకి త్రీ గ్రూప్ ఆఫ్ హార్మోన్స్ రిలీజ్ అవుతుంది, గ్లూకోకార్టికాయిడ్స్, మినరలోకార్టికాయిడ్స్, దాని తర్వాత స్టీరాయిడ్ సెక్స్ హార్మోన్స్. గ్లూకోకార్టికాయిడ్స్ కి బెస్ట్ ఎగ్జాంపుల్ కార్టిసాల్, అండ్ మినరలోకార్టికాయిడ్స్ కి బెస్ట్ ఎగ్జాంపుల్ వచ్చి ఆల్డోస్టిరాన్. తర్వాత స్టీరాయిడ్ సెక్స్ హార్మోన్స్ కి వచ్చి ఈస్ట్రోజన్, ప్రొజెస్టిరాన్, టెస్టోస్టిరాన్. తర్వాత అడ్రినల్ మెడుల్లా, ఈ అడ్రినల్ మెడుల్లా రెండు హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది, అవే క్యాటకోలమైన్స్, ఎపినెఫ్రిన్, నార్ ఎపినెఫ్రిన్. సో దాని తర్వాత మనకి ఒక్కొక్కటి ఏం చేస్తుంది అంటే కార్టిసాల్ మనకి బాడీలో గ్లూకోజ్ ప్రొడక్షన్ ని పెంచుద్ది బై గ్లూకోనియోజెనిసిస్, అంటే నాన్ కార్బోహైడ్రేట్ కాంపౌండ్స్ నుంచి కూడా గ్లూకోజ్ ని పెంచుద్ది. దాని తర్వాత ఆల్డోస్టిరాన్, ఆల్డోస్టిరాన్ వచ్చి డిస్టల్ కన్వల్యూటెడ్ ట్యూబ్యూల్ నుంచి సోడియం ని, వాటర్ ని అబ్జార్బ్ అయ్యేలా చేసి బ్లడ్ వాల్యూమ్ ని పెంచుద్ది, దీనివల్ల బ్లడ్ ప్రెషర్ ని పెంచొచ్చు. దాని తర్వాత ప్యాంక్రియస్, సారీ స్టీరాయిడ్ సెక్స్ హార్మోన్స్ అన్ని యాజ్ యూజువల్ మనకి మెన్స్ట్రల్ సైకిల్ ని, తర్వాత సెకండరీ సెక్షువల్ క్యారెక్టర్స్ ని మెయింటైన్ చేస్తుంది, బోత్ మేల్స్ అండ్ ఫీమేల్స్. ఇంకా క్యాటకోలమైన్స్, ఎపినెఫ్రిన్, నార్ ఎపినెఫ్రిన్ ఏం చేస్తాయంటే ఏదైతే సింపాథెటిక్ నర్వస్ సిస్టమ్ యాక్టివేట్ చేస్తుందో సేమ్ అలాంటి యాక్టివిటీనే క్రియేట్ చేస్తుంది, అంతే, అలానే బాడీని స్టిమ్యులేట్ చేస్తుంది. ఫ్లైట్, ఫ్రైట్, ఫైట్. తర్వాత ప్యాంక్రియస్, ప్యాంక్రియస్ లో మనకి టూ పార్ట్స్ ఉంటుంది, ఒకటి ఎక్సోక్రైన్ పార్ట్, ఇంకొకటి ఎండోక్రైన్ పార్ట్. ఎక్సోక్రైన్ పార్ట్ మనకు అవసరం లేదు ఇప్పుడు, అది డైజెస్టివ్ సిస్టమ్ లో, డైజెస్టివ్ సిస్టమ్ లో రిలీజ్ అయ్యే ట్రిప్సినోజన్, కైమోట్రిప్సినోజన్, కార్బాక్సీ పెప్టిడేసెస్, ఇవన్నీ కూడా ఎక్సోక్రైన్ పార్ట్ ఆఫ్ ప్యాంక్రియాస్ నుంచి రిలీజ్ అవుతుంది. ఎండోక్రైన్ పార్ట్ లో మనకి త్రీ టైప్స్ ఆఫ్ సెల్స్ ఉంటాయి, ఆల్ఫా, బీటా, డెల్టా. ఆల్ఫా సెల్స్ ఏమో గ్లూకోగాన్ ని రిలీజ్ చేస్తుంది, ఇదేమో బ్లడ్ కాల్షియం లెవెల్ ని పెంచుద్ది. బీటా సెల్స్ ఏమో ఇన్సులిన్ ని రిలీజ్ చేస్తుంది, ఇది బ్లడ్ లోని కాల్షియం ని తగ్గిస్తుంది. తర్వాత డెల్టా సెల్స్, డెల్టా సెల్స్ ఏమో మనకి స్టొమటోస్టాటిన్ ని రిలీజ్ చేస్తుంది, ఇది సేమ్ హైపోథలామస్ లోని స్టొమటోస్టాటిన్ ఎలా యాక్ట్ చేస్తుందో ఇది కూడా అలానే యాక్ట్ చేస్తుంది. సో టెస్టిస్, టెస్టిస్ లో వచ్చి మనకి లేడిడ్ సెల్స్ అని ఉంటుంది, ఆ లేడిడ్ సెల్స్ నుంచి మనకి టెస్టోస్టిరాన్ ప్రొడ్యూస్ అవుతాయి. ఆ టెస్టోస్టిరాన్ ఏం చేస్తుంది అంటే డెవలప్మెంట్ ఆఫ్ మేల్ ప్రైమరీ ఆర్గన్స్, టెస్టిస్ డెవలప్మెంట్ కి, అన్ని రీప్రొడక్టివ్ ఆర్గన్స్ డెవలప్ అయ్యేలా చేసి, అలానే సెకండరీ సెక్షువల్ క్యారెక్టర్స్, మేల్స్ కి అయితే డెవలప్మెంట్ ఆఫ్ బియర్డ్, ముస్టాచ్, వాయిస్, వాళ్ళ హైట్, హెయిర్ గ్రోత్ అన్ని కూడా మెయింటైన్ చేస్తుంది. తర్వాత ఓవరీ, ఓవరీ వచ్చి రెండు హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది, ఒకటి ఈస్ట్రోజన్, ఇంకొకటి ప్రొజెస్టిరాన్. ఈస్ట్రోజన్ వచ్చి మెన్స్ట్రల్ సైకిల్ ని మెయింటైన్ చేస్తుంది, ప్రొజెస్టిరాన్ వచ్చి త్రూ అవుట్ ప్రెగ్నెన్సీ మనకి ప్రొజెస్టిరాన్ అనేది మెయింటైన్ అవుతుంది. సో మనకి ఫస్ట్ త్రీ మంత్స్ ప్రొజెస్టిరాన్ ని ప్రొడ్యూస్ చేసేది కార్పస్ లూటియం, థర్డ్ మంత్ నుంచి నైన్త్ మంత్ వరకు ప్రొజెస్టిరాన్ ని ప్రొడ్యూస్ చేసేది వచ్చి ప్లసెంటా. తర్వాత వేరే ఆర్గాన్స్ కూడా మనకి హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది, ఫర్ ఎగ్జాంపుల్ హార్ట్, హార్ట్ వచ్చి ఏఎన్ఎఫ్, యాట్రియల్ నాట్రియూరిటిక్ ఫ్యాక్టర్, ఇది బ్లడ్ ప్రెషర్ పెరిగినప్పుడు బ్లడ్ ప్రెషర్ తగ్గించడానికి హార్ట్ ఈ హార్మోన్ ని రిలీజ్ చేస్తుంది. సో అలాగే మనకి కిడ్నీస్ ఉంది, కిడ్నీస్ రెనిన్ ని రిలీజ్ చేస్తుంది, ఇంకొకటి ఎరిథ్రోపోయిటిన్ ని రిలీజ్ చేస్తుంది. అలానే మనకి జిఐటి, గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ సిస్టమ్, గ్యాస్ట్రిన్ ని, సెక్రిటిన్ ని, కోలిసిస్టోకైనిన్ ని, తర్వాత గ్యాస్ట్రిక్ ఇన్హిబిటరీ పెప్టైడ్, వీటిని రిలీజ్ చేస్తుంది. అంటే ఈవెన్ వేరే ఆర్గాన్స్ కూడా హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది. తర్వాత హార్మోనల్ మెకానిజం. సో హార్మోన్స్ లో కూడా రెండు రకాలు, చాలా రకాలు ఉంటాయన్నమాట. కొన్ని హార్మోన్స్ ఏమో స్టిరాయిడ్స్ ద్వారా తయారై ఉంటుంది, ఈస్ట్రోజన్, ప్రొజెస్టిరాన్, టెస్టోస్టిరాన్, ఇవన్నీ స్టీరాయిడ్ హార్మోన్స్ అన్నమాట, కార్టిసాల్ ఇవన్నీ కూడా. తర్వాత ప్రోటీన్స్, పెప్టైడ్స్ ద్వారా తయారైన హార్మోన్స్ అయితే అన్ని పిట్యూటరీ హార్మోన్స్, అన్ని హైపోథలామిక్ హార్మోన్స్, ఇన్సులిన్, గ్లూకోగాన్,
ఇవన్నీ కూడా పెప్టైడ్ పాలీపెప్టైడ్ హార్మోన్స్. తర్వాత అయోడోథైరోనిన్స్ థైరాయిడ్ హార్మోన్స్ T3 అండ్ T4. అమినో ఆసిడ్ డిరైవేటివ్స్ వచ్చి ఎపినెఫ్రిన్. సో తర్వాత మామూలుగా ఏంటంటే ఇక్కడ మనం బాగా తెలుసుకోవాల్సిన విషయం, ఒక హార్మోన్ కానీ స్టీరాయిడ్ ద్వారా తయారై ఉంటే అది ఈజీగా సెల్ లోపలికి వెళ్ళిపోతుంది. అదే ఫ్యాట్స్ ఫ్యాట్ ద్వారా తయారై ఉంటే సెల్ లోపలికి వెళ్ళిపోతుంది. అదే ప్రోటీన్స్ ద్వారా తయారై ఉంటే అది సెల్ బయట ఆగిపోతుంది. ఎందుకు అంటే ఇప్పుడు ఈ పిక్చర్ చూడండి. సో ఇక్కడ రెండు రకాల పిక్చర్స్ ఇచ్చారు. ఫస్ట్ పిక్చర్ వచ్చి దిస్ హార్మోన్ ఈస్ మేడ్ అప్ ఆఫ్ ప్రోటీన్ follicle stimulating hormone ante idi protein dwara tayaraina hormone endukante hypothalamic hormones pituitary hormones pancreatic hormones anni kuda proteinaceous hormones anamata ivi ee proteinaceous entante water soluble so edaina sare water soluble aithe adi cell lopaliki vellaledu endukante ikkada bite undedantha hydrophilic ante water ni attract chesedi ee lopal undedantha hydrophobic so ee lopal gunda chochukoni poledu ade reason kabatti ee hormone ee receptor kattukuntadi కానీ మెసేజ్ ని లోపల దాకా తీసుకెళ్ళాలి. ఎలా తీసుకెళ్ళాలి అంటే వీటికి సెకండరీ మెసెంజర్స్ ఉంటాయి సైటోప్లాజం లో. ఆ సెకండరీ మెసెంజర్స్ ఏమేంటంటే సైక్లిక్ ఏఎంపి, సైక్లిక్ అడినోసిన్ మోనోఫాస్ఫేట్ లేదా కాల్షియం అయాన్స్, ఇవన్నీ కూడా సెకండరీ మెసెంజర్స్ గా యాక్ట్ చేసి వాటి ఇన్ఫర్మేషన్ ని ఏదైతే హార్మోన్ కన్వే చేయాలనుకుందో ఆ ఇన్ఫర్మేషన్ ని లోపలికి తీసుకెళ్తాయి. దాని తర్వాత మనకి ఈస్ట్రోజన్ అన్నమాట, సారీ. సో ఈస్ట్రోజన్ వచ్చి మనకి మేడ్ అప్ ఆఫ్ స్టీరాయిడ్ అంటే ఫ్యాట్ తో తయారైన హార్మోన్ ఇది. ఇది డైరెక్ట్ గా లోపలికి వెళ్ళిపోయి సో డైరెక్ట్ గా ఈ న్యూక్లియస్ మీద ఉండే రిసెప్టార్స్ కి అటాచ్ అయిపోతుంది. అటాచ్ అయ్యి డైరెక్ట్ గా జీన్ నే స్టిమ్యులేట్ చేసేస్తుంది. సో మనం అందుకే యూజువల్ గా ఏదైనా డ్రగ్స్ తీసుకున్నప్పుడు కూడా స్టీరాయిడ్స్ ఎక్కువ తీసుకోకండి అంటారు. ఎందుకంటే స్టీరాయిడ్స్ డైరెక్ట్ గా మన సెల్ నే స్టిమ్యులేట్ చేసేయగలదు, డైరెక్ట్ గా లోపల